హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీతో లక్కీ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వెరైటీ ఏంటనుకుంటున్నారు? మన దమ్ బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బయట రెస్టారెంట్లో తిన్నట్టే అదే ఫీలింగ్తో అదే టేస్ట్తో చాలా ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత బాగుంటుంది, అంతే టేస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులో వస్తూనే ఉంటాయి. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్గా నేను 1/2 కేజీ బిర్యానీ వండుతున్నాను కాబట్టి నేను ఇలా చికెన్ తీసుకుని దాన్ని బాగా వాష్ చేసుకుని అందులోకి ఏమేమి కలుపుకుంటున్నానో చూడండి. దానికి సాల్ట్ ఎంతైతే పడుతుందో అంత వేసేసుకుని 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, అలాగే గసగసాలు, ఇవి మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ 1/2 వేసేసుకోండి, అంటే 1 స్పూన్ 1/2 వేసేసుకోండి. వేసేసుకుని అందులోకి కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా వేసేసుకుని బాగా పట్టించండి. వాటికి పీసెస్కి బాగా పట్టించడం వల్ల ఉప్పు కారం బాగా పడితే అవి టేస్టీగా ఉంటుంది. సో దాన్ని బాగా పట్టించిన తర్వాత అందులోకి కర్డ్ కూడా వేసుకుని దాన్ని ఇలా కలుపుకోండి. కలుపుకొని 1 పావు గంట సేపు దీన్ని పక్కన పెట్టేసుకోండి. సో తర్వాత బాస్మతి రైస్ని ఇలా శుభ్రం చేసేసుకుని కడిగేసుకుని నానబెట్టుకోండి. దీన్ని కూడా 1 పావు గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 పావు గంట సేపు నానిన తర్వాత మనం బిర్యానీ రెడీ చేసేసుకుందామా? ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యంలో ఆ వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుని బిర్యానీ మసాలాలో ఏమేమి వేస్తామో అవన్నీ వేసేసి మనకు టేస్ట్ సరిగ్గా సాల్ట్ వేసేసుకుని కొద్దిగా ఆయిల్ పోసుకుని మన స్టవ్ పైన పెట్టేసుకుని దాన్ని ఉడికించుకుందాం. ఇది పెట్టిన వెంటనే పక్కన చికెన్ కూడా బాయిల్ అయిపోవాలి కదా, రెండు ఒకేసారి జరిగిపోతేనే మన బిర్యానీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో దాన్ని పక్కన స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో 1/4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఇలా అది హీట్ అయిన తర్వాత అందులోకి ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ని ఎలా అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండండి. బ్రౌన్ కలర్ ఆనియన్స్ వేసుకుంటే బిర్యానీలో చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని అంతవరకు వేయించుకోండి. ఇందులో ఉన్న ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే బిర్యానీకి ఎంతమంది ఇష్టమో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. సో దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతున్నాయి కదా, చూడండి ఫ్రై అయిపోయినాయి కదా. ఎలాగో ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీలోకి అంటే చికెన్ ఉడికించిన దాంట్లోకి 1/2 ఆనియన్స్ వేసుకుంటాం. సో దాంట్లో 1/2 ఆనియన్స్ తీసేసి 1/2 ఆనియన్స్ అందులో ఉంచేసుకుని మనం ముందునే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసేయండి. చూసారా వేస్తాం కదా. ఇప్పుడు అటు ఇటు కలిపేసుకోండి. 4 లేదా 5 చిల్లీస్ ఉంటాయి కదా, అదే పచ్చిమిర్చి. పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసుకుని అవి కూడా వేసేయండి. వేసేసి తిప్పేసి అటు ఇటు మూత పెట్టి 15 నిమిషాలు కుక్ చేసుకోండి. అంటే 90% వరకు ఇది కుక్ అవ్వాలి. అలాగే రైస్ కూడా 90% వరకు కుక్ చేసుకోవాలి. రెండు అలా చేసుకుంటే మన బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా మన రెస్టారెంట్ స్టైల్లోనే ఎలా అయితే మనకి ఉంటుందో అలాగే వస్తుంది. చూడండి, రైస్ కూడా ఉడుకుతుంది కదా పక్కన, అలాగే చికెన్ కూడా బాయిల్ ఉడుకుతుంది. సో రెండు ఒకేసారి పెట్టుకోవడం వల్ల మనకి ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో చూడండి, చికెన్ రైస్ కూడా ఉడికిపోయింది. చూడండి, పట్టుకుంటే
కొద్దిగా జస్ట్ అలా పలుకుగా ఉండాలి అంతే. చూసారా? సో ఇది బాయిల్ అయి ఉడికిపోయింది కాబట్టి దీన్ని కట్టేసుకోండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుని. అలాగే చికెన్ కూడా చూడండి, 90% కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఆ రైస్లో వాటర్ని తీసేసి ఇలా వడగట్టుకుని, ఐ మీన్ మీకు ఏదంటే దాన్ని బట్టి ఇలా వాటర్ రాకుండా దాన్ని తీసేసి ఇలా లేయర్ కింద వేసుకోవాలి. చూడండి, చూసారా పొడి పొడిలాడుతూనే ఉంది. అలా లేయర్ కింద దీన్ని వేసుకోవాలన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి, అండ్ చాలా టేస్టీ కూడా ఉంటుంది. మనం తింటే అబ్బా ఎంత బాగుంది, మనం అనవసరంగా రెస్టారెంట్స్కి వెళ్తున్నామే అని చెప్పి అనుకుంటాం. మన ఇంట్లోనే చాలా ఫాస్ట్గా మన ఇంట్లో బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా, ఇంక బయటికి కూడా వెళ్ళనవసరం లేదు. అంత బాగా అంత మంచి టేస్ట్ వస్తుందండి, మీరు తప్పనిసరిగా ఇంట్లోని ట్రై చేసి చూడండి. మీరే నమ్మరు, ఏంటి ఇంత బాగా వస్తుందా ఇంత టేస్ట్ ఉందా అని అనుకుంటారు. సో అంత బాగుంటుందండి. సో లేయర్ అయితే వేసేసాం కదా, ఇప్పుడు దానిపైన ఇందాక మనం హాఫ్ ఈ ఆనియన్స్ తీసాం కదా బయటికి, సగం వరకు బయటికి తీసేసాం కదా, దాన్ని ఇలా రైస్ పైన వేసేసేయండి. వేసేసి నెయ్యి వేసుకోండి కొంచెం. నేను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా గడ్డ కింద కట్టేస్తుంది, అందుకని అదే వేసేస్తున్నా. ఎందుకంటే ఆ హైట్కి కరిగిపోతుంది కాబట్టి నేను ఆ హీట్ ఉండడం వల్ల అలాగే వేసేసుకున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి దానిపైన బరువు పెట్టండి. బరువు పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేస్తే మన టేస్టీ టేస్టీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది, అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే. ఎలా ఉందో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, నాకైతే తెలుస్తుంది ఆ స్మెల్కే నాకు కడుపు నిండిపోయేలా ఉంది, అంత బాగుందండి ఆ స్మెల్ కూడాని. మీరు కూడా ట్రై చేసి చూడండి. చూడండి ఎంత పొడి పొల్లాడుతూ ఎంత టేస్టీ టేస్టీగా ఉంటుందో అంటే, చూడండి అది తీస్తుంటేనే మనకి చెప్పలేం, నోరు ఊరిపోతుంది అన్నమాట, అంత బాగుంటుందండి. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకూడదు. చూడండి దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తాను. మీరే ఇంత బాగా వస్తుందా పెర్ఫెక్ట్గా అని అనుకుంటారన్నమాట. చూడండి ఎంత నీట్గా క్లీన్గా ఉందో. చూసారా? సో వావ్, ఎమ్మీ ఎమ్మీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనం ఆలస్యం ఎందుకు, వెంటనే దీన్ని తినేద్దాం. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.